ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? నియమేషాలు లెక్కిస్తుందా? ఏదో మంత్రివర్గం మీటింగ్ గురించి, హక్కుల గురించి పోరాడుతున్నాడు తప్ప ప్రజా సంక్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఏదేదో ఢిల్లీ యాత్రలు, ఏదో గందరగోళాలు మాట్లాడేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దిగజారిపోయారో ప్రజలకు చెప్పాలి. ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా చెప్తున్నారు చంద్రగిరిలో అప్రజాస్వామికంగా రీపోలింగ్ పెట్టారు అని. నేను తెలియకొడుగుతా ఉన్నా, చంద్రగిరి నియోజకవర్గంలో 7 కేంద్రాల్లో అక్కడ పోటీ చేసినటువంటి మా అభ్యర్థి అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని, పోలింగ్ సక్రమంగా జరగలేదని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల చేత పోలింగ్ జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అడ్డం పడ్డాయని ఫిర్యాదు చేశారు. ఎప్పుడు ఫిర్యాదు చేశారు? వీళ్ళు చెబుతున్నట్టుగా 25 రోజులు ఫిర్యాదు చేయలే. 11వ తారీఖున ఎన్నిక జరిగితే 12వ తారీఖున ఫిర్యాదు చేశారు. దాని మీద సాక్ష్యాధారాలు కూడా సంప్రదించి, సాక్ష్యాధారాలు కూడా సంపాదించి, ఆ సాక్ష్యాధారాలను కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ తర్జన భర్జన చేసిన తర్వాత 11వ తారీఖున మళ్ళీ రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకున్నది. దీనికి ఏంటో మరి అట్టహాసంగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా గందరగోళం చేస్తున్నారు. అంటే రీపోలింగే అప్రజాస్వామికమాట. నాకు అర్థం కాలేదు, రీపోలింగ్ అప్రజాస్వామికం ఎలా అవుతుంది? అసలు ఎన్నికలే అప్రజాస్వామ్యం అనేటువంటి దశకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు. ఈవీఎంలు అప్రజాస్వామికం, ఎన్నికల ప్రజాస్వామికం, రీపోలింగ్ అప్రజాస్వామికం, అసలు పోలింగ్ లేకోకుండానే, ప్రజల యొక్క అభిప్రాయం లేకోకుండానే ఎన్నికలు జరగాలి, తానే చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ఉండిపోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే దశకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, 7 పోలింగ్ కేంద్రాల్లో రీపోల్ జరపవలసిందిగా అక్కడ మా అభ్యర్థి కోరారు. దానిలో 5 కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశించడం జరిగింది. ఈ 5 రీపోలింగ్లో విషయం ఏంటంటే, ఈ బూత్లో ఏ విధమైనటువంటి ఎన్నికలు జరిగాయంటే, గతంలో మీరు గమనించినట్లయితే 313 వెంకటాపురం పోలింగ్ బూత్లో 320 పోల్ అయితే 316 ఓట్లు టీడీపీకి పడ్డాయి. ఓన్లీ 1 ఓటు మాత్రమే వైసీపీకి పడింది. ఇప్పుడు పోయిన 2014 ఎన్నికల్లో అలాగే 316 పోలింగ్ బూత్లో 859 ఓట్లు పోలైతే 812 ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయి. 33 ఓట్లు మాత్రమే వైసీపీకి పడ్డాయి. అలాగే కమ్మపల్లి 318 ఓట్లు, 318 బూత్లో 931 ఓట్లు పోలైతే 741 ఓట్లు టీడీపీకి పడ్డాయి. 182 మాత్రం వైసీపీకి పడ్డాయి. అలాగే 321 బూత్తు ఎన్ఆర్ కమ్మపల్లి, దీనిలో 626 ఓట్లు పోలైతే 624 ఓట్లు టీడీపీకి పడ్డాయి. 2 ఓట్లు మాత్రమే వైసీపీకి పడ్డాయి. ఎందుకు ఈ విషయాలను మీకు బహిర్గతం చేస్తున్నానంటే, 2014 ఎన్నికల్లో కూడా రిగ్గింగ్, సైకిలింగ్ చేసుకుని దళితుల్ని ఓట్లు వేయకోకుండా భయభ్రాంతులకు గురిచేసి కేవలం 2 ఓట్లు 3 ఓట్లు 4 ఓట్లకు మాత్రమే వైసీపీని పరిమితం చేసేటటువంటి కుట్ర ఆ రోజునే జరిగింది. ఇవాళ కూడా అదే పద్ధతుల్లో ఎన్నికలు జరిగాయి, అక్కడ పోలింగ్ జరిగింది. దీన్ని మేము కంప్లైంట్ చేశాం, దానికి కావలసిన సాక్ష్యాధారాలు కూడా మేము సబ్మిట్ చేశాం. చివరికి అక్కడ ఉన్నటువంటి వెబ్ క్యామ్లో రికార్డ్ అయినటువంటి అంశాలను కూడా ఎన్నికల కమిషన్కు ఇచ్చిన తరువాత, ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత, న్యాయం జరగాలి ఇక్కడ, దళితులు తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా చెయ్యాలి. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, దళితులు అక్కడ ఓట్లు వేయనివ్వలేదు, అగ్రవర్ణాలు మాత్రమే వెళ్లి దౌర్జన్యంగా అక్కడ ఓట్లు వేసుకున్నారు, దళితులు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇవాళ రీపోలింగ్ జరగడం వల్ల దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ఒక అవకాశం వారికి వస్తే ఏమే చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాదు. రీపోలింగ్ అప్రజాస్వామికమా? రీపోలింగ్ ప్రజా వ్యతిరేకమా? ఎందుకు భయపడుతున్నారు మీరు? రీపోలింగ్ అంటే ఏమిటి? చక్కని బందోబస్తు మధ్యన ఎవరి ఓటును వారు వినియోగించుకునే విధంగా మరొకసారి ప్రయత్నం జరుగుతుంటే దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, పోయినసారి జరిగినటువంటి 11వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఓటు హక్కును వినియోగించుకోకుండా దౌర్జన్యంగా చేశారు కాబట్టి
ఇవాళ పద్ధతి ప్రకారం ఎన్నిక 19వ తారీఖు జరుగుతుందని మీరు కంగారు పడిపోతున్నారనే విషయం ప్రజలకందరికీ అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు? 5 కేంద్రాల్లో ఎన్నిక జరిగితే మీ తెలుగుదేశం ఏమన్నా సర్వనాశనం అయిపోద్దా చెప్పండి, నాకు అడుగుతున్నా. చంద్రగిరిలో 5 పోలింగ్ బూత్ల్లో ఎన్నిక జరిగితే ఉల్టా సీదా అయిపోతుందా తెలుగుదేశం పార్టీ? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మర్చిపోయారేమో, మీరు ఇదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి పారిపోయారో కుప్పానికి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యి మళ్ళా కుప్పానికి పారిపోయినటువంటి ఆ నియోజకవర్గంలో వాళ్ళ దళితులను ఓటు హక్కు వినియోగించుకోకుండా మీరు దౌర్జన్యానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ రీపోలింగ్ ఇస్తే దానికి ఎంతో పెద్ద గందరగోళం చేస్తున్నారు. రీపోలింగ్ జరిగితే అదే పెద్ద అప్రజాస్వామికం అయిపోయినట్టు. ఓటరు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా ఉపయోగించుకునేటటువంటి హక్కు కావాలా ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్యంలో? ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే తమ ఓటును తాను వినియోగించుకోవాలా? అలాంటి ఒక మహద్ అవకాశాన్ని కంప్లైంట్ మీద చేస్తే దానికి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు, దానికి కేవలం వైసీపీ చెప్పినట్టు మాత్రమే ఎన్నికల కమిషన్ వింటున్నట్టు, ఎన్నికల కమిషన్ అప్రజాస్వామికంగా ప్రవర్తన చేస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, మొన్న 6వ తారీఖున కూడా ఎన్నికలు జరిగాయి, రీపోలింగ్ జరిగాయి, మా జిల్లాలో జరిగే 2 చోట్ల రీపోలింగ్, కంప్లైంట్ మీద వైపు కూడా రీపోలింగ్ చేశారు. 11వ తారీఖు జరిగితే 6వ తారీఖున రీపోలింగ్ జరిగింది, దశల వారీగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఒక పెద్ద మాట, అయ్యా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రీపోలింగ్ చేస్తారా అని. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు ఏ రోజునైనా సరే రీపోలింగ్ షెడ్యూల్ ప్రకారం చేసుకునేటటువంటి హక్కు ఎన్నికల కమిషన్కి డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరు కూడా కంప్లైంట్ చేయండి, మీరు కూడా కంప్లైంట్ చేసి ఎక్కడైనా అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగితే దానికి సాక్ష్యాధారంతో నిరూపించండి, నిరూపిస్తే ఎన్నికల కమిషన్ పెట్టక తప్పదని మనం చేస్తున్నాం. మా అభ్యర్థి కూడా అక్కడికి వెళ్ళి ఏం చెప్పారంటే, మీరు ఇదిగో నేను ఈ సాక్ష్యాధారాలు ఇస్తున్నాను, ఈ క్లిప్పింగ్స్ ఇస్తున్నాను, ఈ క్లిప్పింగ్స్ చూడండి, మీరు దీని మీద రీపోలింగ్ పెట్టకపోతే నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కూడా ఎన్నికల కమిషన్కి చెప్పడం జరిగింది. దాని మీద నాయకులు అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు, అసలు మీకు చెవిరెడ్డికి వెబ్ క్లిప్పింగ్లు ఎలా వచ్చాయి, ఈసీ లేదా కోర్టు ఆదేశిస్తేనే అది సాధ్యం? నాకు అర్థం కదా, వెబ్ క్లిప్పింగ్ ఎలా వచ్చాయనే అంశాన్ని పక్కన పెడితే వెబ్ క్లిప్పింగ్లు కరెక్టా కాదా చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందని మనం చేస్తున్నా. అది వాస్తవం కాబట్టే దానికి ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా రీపోలింగ్ పెట్టవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. చాలా చిత్రంగా అడుగుతాం, నీ వెబ్ క్లిప్పింగ్ ఎక్కడి నుంచి వచ్చాయి, మీకు ఈ సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు ఇది చెబుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి గత ఎపిసోడ్ ఒకటి గుర్తొస్తుంది. ఆయన ఫోన్లో స్టీవెన్సన్తో మాట్లాడితే ఆ మాట్లాడింది నువ్వు కాదంటే అది చెప్పడు, నన్ను ట్యాపింగ్ చేయడం ధర్మంగానా, ట్యాపింగ్ అన్యాయంగానా, తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది, ఇది గబ్బోలు పెట్టి అడుడైవర్ట్ చేసేటటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించేటటువంటి పద్ధతి గతంలో కూడా మేము చూసాం. మాకు సాక్ష్యాధారాలు ఉన్నాయా, వెబ్ క్లిప్పింగ్లు కూడా మేము సబ్మిట్ చేశామంటే ఈ వెబ్ క్లిప్పింగ్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఎలా తీసుకున్నారు, దీని సంగతి తేల్చండి. ఇలా డైవర్ట్ చేసేటటువంటి ప్రక్రియలు చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతూ ఉన్నారు,